హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ దాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ఏపీపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సీ కావచ్చు అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంకా రైల్వే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆర్ఆర్బీ ఆర్ఆర్బిఎల్పిఆర్బిజేఈ టెక్నీషియన్ ఇంకా ఇతర ఎస్ఎస్సగ్జామ్స్ సిజిఎల్ ఎస్ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సో ఈ ఎగ్జామ్స్కి అలానే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ టాప్ థౌజండ్ ఎంసీక్యూస్ అనేది మీకు మన ఈ యొక్క సిరీస్ ద్వారా అందించడం జరుగుతుంది దిస్ ఈస్ ద పార్ట్ టూ పార్ట్ వన్ ఆల్రెడీ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి పార్ట్ టూలో ఉన్నాము మరి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి వీడియోలో మీకు సమాఫ్ ది క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాము ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ నకినీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లను ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకొచ్చింది ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ అవార్డ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎకానమీ క్వాలిటీ సో అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి వాటర్ మార్క్ త్రీ డి హెలోగ్రామ్ మైక్రో ప్రింటింగ్ మెటాలిక్ స్ట్రిప్ ద సెకండ్ అండి త్రీ డి హెలోగ్రామ్ నెక్స్ట్ కొత్త త్రీ డి హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్ తో ముద్రించిన జపాన్ కరెన్సీ నోట్లలో ఏవి ఉన్నాయి సో టెన్ థౌసండ్ ఎన్ను ఫైవ్ థౌజండ్ ఎన్ను థౌజండ్ ఎన్ను ఉన్నాయండి సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీల్ పై ఎవరు విజయం సాధించారు ఆన్సర్ ఫోర్త్ వన్ మసూద్ కియాన్ నెక్స్ట్ వన్ మంగోలియాలో ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం అనగా ఎంఓయూ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సెకండ్ వన్ అండి మంగోలియన్ పీపుల్స్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ మరియు హున్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సెకండ్ వన్ రాచాలే రేవ్స్ రాచల్ రేవ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి కృషికి గాను రోషినీ నాడర్ మల్హోత్రాకు ఏ పురస్కారం లభించింది సెకండ్ ఆప్షన్ షవాలిర్ డి లాల్ లెజెండ్ డి హానర్ నైట్ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ హానర్ ఈ పురస్కారం లభించింది రోషినీ నాడర్ మల్హోత్రాకి నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఫరీ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాను అమలు చేస్తున్న సంస్థ ఏది సెకండ్ వన్ లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది ఫస్ట్ వన్ ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సెకండ్ ఆప్షన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినీయం ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది బిఎస్ఏ థర్డ్ వన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నెక్స్ట్ నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏ వ్యవస్థలను ప్రవేశపెట్టింది థర్డ్ వన్ సో ఈ రెండోడి ఈ ఎఫ్ఆర్ఐ అలానే జీరో ఎఫ్ఆర్ఐ అనేటువంటివి సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ కొత్త న్యాయ చట్టాలు దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి జూలై ఒకటి నుంచి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ మ్యాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ఫ్రీలో యాభై కేజీల కేటగిరీ ఫైనల్లో ఎవరు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు థర్డ్ వన్ వినేష్ పోగట్ నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా ఆఫ్రికా పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో డెబ్బై ఆరు కేజీల విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్న తెలంగాణ తేజం ఎవరు ఫస్ట్ ఆప్షన్ సుకన్య తేజావత్ నెక్స్ట్ భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది సెకండ్ ఆప్షన్ సంపూర్ణత అభియాన్ నెక్స్ట్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ లో గర్గర్ సోలార్ ప్రారంభించిన నగరం ఏది వారణాసి నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ ఖనిజం ఉన్న ఉత్తర చైనా ప్రాంతంలో చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు కొత్త ఖనిజాల పేరు ఏమిటి ఫస్ట్ ఆప్షన్ ఓబోని యోబైట్ మరియు ఫ్లోరో నెక్స్ట్ చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త కొనుజాలను ఎక్కడ కనుగొన్నారు సెకండ్ ఆప్షన్ బయాన్ ఓబో డిపాజిట్ ఇన్నర్ మంగోలియా ఆటో ఆటోనమస్ రీజియన్ నెక్స్ట్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ల్యాండ్ స్టేనర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటి థర్డ్ ఆప్షన్ అండి ఇరవై సంవత్సరాలుగా విరాళాన్ని జరుపుకుంటున్నారు రక్తదాతలకు ధన్యవాదాలు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ప్రపంచ ఎడారీకరణ కరువు నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జూన్ పదిహేడవ తేదీన సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఎప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ పదిహేడున దినోత్సవాన్ని జరుపుకుంటారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ఎడారీకరణ కరడు కరువు నిరోధక దినోత్సవం థీమ్ ఏమిటి భూమి కోసం ఐక్యత మన వారసత్వం మన భవిష్యత్తు సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ప్రపంచ వర్షారణ్య దినోత్సవం మొదటిగా జూన్ ఇరవై రెండున ఏ సంవత్సరంలో జరుపుకున్నారు రెండు వేల పదిహేడు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ వర్షాదారణ్య వర్షారణ్య దినోత్సవం థీమ్ ఏమిటి సెకండ్ ఆప్షన్ మన వర్షారణ్యాల పరిరక్షణ కోసం ప్రపంచాన్ని శక్తివంతం చేయడం ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ భారతదేశంలో వర్షారణ్య పరిరక్షణలో ఫారెస్ట్ మ్యాన్ అని పిలువబడే పర్యావరణ కార్యకర్త ఎవరు ఇది గుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వన్ జాదవ్ పాయంగ్ నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ ఎన్ టు ఉద్గారాలలో భారత్ ఏ ఏ స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల ఇరవైలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఓ ఉద్గారాలలో ఎంత శాతం ఉత్పత్తి చేసింది పదకొండు శాతం నెక్స్ట్ భారతదేశంలో అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలకు ప్రధాన కారణం ఏమిటి థర్డ్ వన్ ఎరువుల వాడకం నెక్స్ట్ భారతదేశం మరియు ఇరాన్ మధ్య ఇటీవల సంతకం చేసిన ఒప్పందం ఏ పోర్టు నిర్వహణకు సంబంధించినది సెకండ్ ఆప్షన్ షాహిద్ బెహెస్టీ పోర్ట్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ షాహిద్ బెహిస్టి పోర్ట్ ఎక్కడ ఉంది ఇరాన్ యొక్క దక్షిణ తీరంలో ఉంది నెక్స్ట్ వన్ జిమెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఏ దేశాల మధ్య సంయుక్త దళ విన్యాసం భారత్ మరియు జపాన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ జిమెక్స్ అనే విన్యాసం జపాన్లో ఏ ప్రాంతంలో జరుగుతుంది ఫస్ట్ వన్ యోకోసుక తీరంలో ఉంటు జరుగుతుంది నెక్స్ట్ జపాన్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏమిటి సెకండ్ వన్ స్ట్రెప్టోకోకస్ పయోజెనస్ నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే ఇందాక చెప్పినటువంటి యొక్క స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు ఫోర్త్ ఆప్షన్ నుండి ఎస్టిఎస్ఎస్ అంటారు అనగా స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్స్ సిండ్రోమ్ అంటారు నెక్స్ట్ వన్ జీసాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించనున్నారు ప్రయోగించారు అని ఉండాలి ఎప్పుడు ప్రయోగించారు జులై రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ వన్ జీసాట్ ఎన్ టూ ఉపగ్రహం బరువు ఉంటుంది ఫోర్త్ వన్ ఐదు వేల కిలోలు ఉంటుంది నెక్స్ట్ జీసాట్ ఎంటు ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు ఫోర్త్ వన్ ప్రయోగ వేదిక నుంచి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ జీసాట్ టూ ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు ఇస్రో మరియు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇద్దరు కదా సంయుక్తంగా ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ గ్లోబల్ లింగ అంతర నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని దేశాలను పరిశీలిస్తుంది థర్డ్ వన్ నూట నలభై ఆరు దేశాలు నెక్స్ట్ గ్లోబల్ లింగ అంతర నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఏ రంగాల్లో అంత లింగ అంతరాలను పర్యవేక్షిస్తుంది థర్డ్ వన్ ఆరోగ్యము విద్య ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ లింగ అంతర నివేదిక ప్రకారం లింగ సమానతలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది ఫస్ట్ వన్ ఐస్లాండ్ నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఐలాండ్ ఎంత శాతం జెండర్ సమానతను సాధించింది తొంభై మూడు పాయింట్ ఐదు శాతం ఫస్ట్ ఆప్షన్ గ్లోబల్ లింగ అంతర్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ థర్డ్ వన్ నూట ఇరవై తొమ్మిది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏది థర్డ్ వన్ హాంకాంగ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో భారతదేశంలోని ఏ నగరం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది ఫస్ట్ ఆప్షన్ ముంబై నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం జీవన వ్యయంలో గణనీయమైన పెరుగుదలను చూపించిన భారతీయ నగరం ఏది సెకండ్ ఆప్షన్ పూణే నెక్స్ట్ గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం బెంగళూరు ఏ స్థానంలో ఉంది సెకండ్ ఆప్షన్ ఆరో స్థానంలో ఉంది నెక్స్ట్ గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం పూణే ఏ స్థానంలో ఉంది ఇరవై ఆరో స్థానంలో ఉంది నెక్స్ట్ ప్రపంచ స్కేట్ ఓసియానియా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీలు ఎక్కడ జరిగాయి న్యూజిలాండ్లో జరిగాయి సో ఇవ్వండి పార్ట్ టూ కరెంట్ అఫేర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంసీక్యూస్లో పార్ట్ టూ ఇది సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే పార్ట్ వన్ చూడని వాళ్ళు పార్ట్ వన్ లింక్ కూడా కింద ఉంది ఆ పార్ట్ వన్ లింక్ ద్వారా ఆ క్వశ్చన్స్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది సో మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాంటి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్